గారికి మాత్రం థాంక్యూ వెరీ మచ్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి లైన్ ఉంది ఈ సినిమాలో. ఏం లైన్ అంటే నాగచైతన్య గారు ఎలా చేశారు సార్? అదే అదే ఒక అంటే ఫ్రెష్ ఫ్రెష్ గా చూస్తున్న ఒక నాగ చైతన్య గారిని మనం చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఏదైతే మనకి బదిలీ సినిమా నాగ చైతన్య గారి లవ్ సినిమా ఉంటుంది కదా, ఏంటది లవ్ సినిమా బదిలీ రైట్, బదిలీ సినిమాలో ఒక లవ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అలాగా ఒక కొత్త ప్యూర్లీ ఒక మంచి డైరెక్షన్ చేశారు. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే, హార్ట్ఫుల్ గా నచ్చింది. డైరెక్టర్ గారు మీరు థ్యాంక్ యూ చెప్తలేదండి, నేనేం థ్యాంక్ యూ చెప్తాను మీకు. నాగ చైతన్య గారు నిజంగా నిజంగా బాగా చేశారు. రాజీకర్ నగర్ కూడా బాగా చేశారు. దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది, ప్రతి సినిమాలో మెసేజ్ ఉంటుంది, అది ఎవరికి అవసరం లేదు. ఇది మాత్రం ఒక మంచి అవసరమైన మెసేజ్. ఏంటి అంటే మన జనానికి అందరికి అవసరమైంది అనమాట. ఒక మెడికల్కి సంబంధించింది యాప్ డెవలపర్ అనమాట, దాని తర్వాత హాకీ ప్లేయరు, ప్రతిదీ ఒక సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట. సెగ్మెంట్ వాజ్ వెరీ గుడ్ అనమాట. దీంట్లో నాలుగు ఐటమ్ సాంగ్లు అదేనన్నా, నాలుగు ఐటమ్ సాంగ్లు, నాలుగు ఫైట్లు, నాలుగు కామెడీ సీన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ సినిమాకి రావద్దు. కామెడీ ఉండదు, డాన్స్ ఉండదు, ఫైట్స్ ఉండవు, కానీ సినిమా బాగుంటుంది. సినిమా బాగుంటుందంటే 90 ఇయర్స్ చూసేవాడికి మాత్రం నచ్చదన్నా, మైండ్ పెట్టి చూసే ప్రతి ఒక్కడికి నచ్చుతుంది. నాకైతే నచ్చిందన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్. థ్యాంక్ యూ అండి. ఎందుకు చెప్తారన్నా.